కేంద్రం నుంచి కోకోనట్ క్యాష్యూ బోర్డ్ తేవడంపై దృష్టి పెట్టాలన్న పవన్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మేం చేయాల్సింది చేస్తాం, మరి ఇండియాలో ఉన్న మీరేం చేస్తారని కౌంటర్ వేశారు. కేంద్రానికి వెళ్ళినా కానీ ఏ రోజున కూడా మనకు కావాల్సిన క్యాష్యూ బోర్డు కానీ కోకోనట్ బోర్డు కానీ మనం తెప్పించుకోలేకపోయాం. మా మీద మీ బొత్తులు సీట్లు ఇవన్నీ ఇలాంటి అవాకులు చవాకులు మీరు మాట్లాడేకంటే కూడా ఢిల్లీకి వెళ్ళి క్యాష్యూ బోర్డు కోకోనట్ బోర్డు వీటి గురించి మాట్లాడి రప్పించుకునేలా చేయండి. 30 మంది ఎంపీలు పెట్టుకుని ఏం చేస్తారు? టీలు కాఫీలు తాగటానికి మీరు వెళుతుంది అక్కడ పార్లమెంట్లో, లేదంటే మీ క్రైమ్లను మీ సిబిఐ కేసులను పోస్ట్పోన్ చేయించుకున్నాక మీరు వెళ్తుంది? మీరు ఎంపీలుగా సెలెక్ట్ అయింది మీరందరూ, దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మేమే మా మీద కాదు మీరు పెట్టాల్సింది. అంటే క్యాష్యూ బోర్డు ఇంకేదో బోర్డు తెచ్చుకో అన్నాడు. మరి నువ్వేం చేస్తా? మేము తెస్తాంలే, తెచ్చేవండి మేము తెస్తాం, నువ్వేం చేస్తా అంటున్నా? నువ్వు ఎన్డీఏలో ఉన్నావు కదా, ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టావు? ఏంటి నువ్వు ఒరగబెట్టింది ఈ రాష్ట్రానికి? నువ్వు ఎన్డీఏలో ఉండి అదనా లాభం ఏమైనా ఉందా? పావలా లాభం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయి పావలా పార్టీ, రూపాయి పావలా ప్రభుత్వం. అంటే మనం పావలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రూపాయి పావలా ప్రభుత్వమా? మన పావలా పార్టీ కాబట్టి, పవన్ కళ్యాణ్ పార్టీ పావలా పార్టీ కాబట్టి మాది రూపాయి పావలా ప్రభుత్వమా? టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలను కొల్లేరులో తిప్పిస్తానన్నారు పవన్ కళ్యాణ్. దీనికి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీరు కనుక అడ్డగోలుగా దాడులు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు, వీటన్నిటికీ సమాధానం చెప్తాం. రేపు పొద్దు నుంచి మీరు ప్రశ్నల్లో ఏం మాట్లాడుకుంటారో, ఏం వాక్కుంటారో వాక్కోండి. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకుంటది కదా, మీకు మొత్తం కొల్లేరు మొత్తం తిప్పిస్తాం మేము, పాదనడకని తిప్పిస్తాం మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తా అంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక. అంటే కొల్లేరంతా ఎండిపోద్ది ఎట్టకి, చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలుండవు ఈ రాష్ట్రంలో, మొత్తం అంతా అడివి అయిపోద్ది ఎడారి అయిపోద్ది అని చెప్పినదా? కొల్లేరులో నడిపిస్తామండి.